ఎన్నికల బరిలోకి దిగిన తల్లిని విజయ తీరానికి చేర్చేందుకు ములాయం సింగ్ కుటుంబంలో మూడో తరం ప్రచారానికి దిగింది. మోయిన్పురి లోక్సభ సీటు నుంచి పోటీ చేస్తున్న అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ కు మద్దతుగా వారి ముద్దుల తనయ్య అదితి యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మోయిన్పురి లోక్సభ స్థానం నుంచి అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. తన తల్లికి మద్దతుగా అదితి యాదవ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. డింపుల్ యాదవ్ మైన్పురిలో లో తన కుమార్తె అదితి యాదవ్ తో కలిసి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. లండన్ లో చదువుకునే సెలవుల్లో తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిన అదితిని చూసేందుకు ఓటర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలో అదితి తన పదునైన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ మూడో తరం రాజకీయ వారసత్వాన్ని అదితి యాదవ్ ముందుకు తీసుకువెళ్తున్నారు. 1996 నుంచి సమాజ్వాదీ పార్టీకి కంచుకోటగా ఉన్న మోయిన్పురి స్థానంలో తన తల్లిని గెలిపించుకునేందుకు అదితి తనవంతు కృషి చేస్తున్నారు. ములాయం సింగ్ మరణానంతరం డింపుల్ యాదవ్ ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం మోయిన్పురి ఎంపీగా ఉన్నారు. అయితే ఈసారి డింపుల్ గెలుపు అంత సులభం కాదని తెలుస్తోంది. దీంతో అదితి యాదవ్ చురుగ్గా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎన్నికల ర్యాలీలో తన ప్రసంగంతో అదితి ఆకట్టుకున్నారు. బీజేపీ పాలనలో దేశంలోని అన్ని వర్గాలు అష్టకష్టాలు పడుతున్నాయని, ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తోందని అదితి విమర్శించారు. సామాన్యులు పొందుతున్న సామాజిక ఆర్థిక ప్రయోజనాలు ధ్వంసం చేసేందుకు బీజేపీ అన్ని విధాలా ప్రయత్నిస్తోందని అదితి విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై కేంద్ర ప్రభుత్వంపై అఖిలేష్ గారల పట్టి సూటిగా విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమయంలో మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తోందని, పేపర్లు కూడా లీక్ చేస్తోందని అదితి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇండియా కూటమికి ప్రజల మద్దతు లభిస్తోందని, బీజేపీ మాటలకు చేతలకు అసలు పొంతనే లేదని ఆమె విమర్శిస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ ను తొలిసారిగా పార్లమెంటుకు పంపిన ఘనత మోయిన్పురి ప్రజలకే దక్కింది. అప్పటి నుంచి ఈ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు గెలుస్తూనే ఉన్నారు. తేజ్ ప్రతాప్, ధర్మేంద్ర యాదవ్ కూడా ఈ స్థానం నుంచే పార్లమెంట్ సభ్యులయ్యారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మోయిన్పురి జిల్లాలో 93.48% హిందూ జనాభా ఉంది. ఇక్కడ యాదవుల ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. 2019లో ఇక్కడ 17.2 లక్షల మంది ఓటర్లున్నారు. యాదవుల ఓటు బ్యాంకుకు తోడు ములాయం సింగ్ ప్రభావం కారణంగా సమాజ్వాదీ పార్టీ 2 దశాబ్దాలుగా ఈ స్థానంలో హవా చాటుతోంది. ఇక ఉత్తరప్రదేశ్ లో మొత్తం 7 దశల్లో ఏప్రిల్ 19, 26, మే 7, 13, 20, 23, జూన్ 1న పోలింగ్ జరగనుంది.